Good morning all of you. Today our lesson is synthetic fibers and plastics. Synthetic fibers and plastics. అంటే మీకు ఫస్ట్ ఇందులో మనం సింథటిక్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత లెసన్ క్లాస్ లో మనం ప్లాస్టిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైబర్. ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ అంటే ఏంటి? మనం వేర్ చేసే క్లాత్స్ లోను ఇవన్నిట్లోను, అంటే మనం యూజ్ చేసే డోర్ బ్యాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా చెప్పాలంటే గోర్సన్స్లు, ఇటువంటివి అన్నీ కూడా ఏంటమ్మా, అవన్నీ కూడా ఫైబర్సే. ఫైబర్స్ అంటే ఒక థ్రెడ్ లాగా ఉండి దాన్ని థ్రెడ్స్ తోటి కంబైన్ చేసి యూజ్ చేసేదాన్ని సింథటిక్ ఫైబర్స్ అని అంటాం. ఫైబర్స్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. అందులో న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయి, అలాగే యానిమల్స్ నుంచి వచ్చే ఫైబర్స్ ఉన్నాయి, అలాగే సింథటిక్ ఫైబర్స్ ఉన్నాయి. ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి వచ్చే ఫైబర్స్ని న్యాచురల్ ఫైబర్స్ అంటాం. న్యాచురల్ ఫైబర్స్ అంటే వేటి నుంచి వస్తాయమ్మా? న్యాచురల్ ఫైబర్స్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే న్యాచురల్ ఫైబర్స్ అనేవి ప్లాంట్స్ నుంచి వస్తాయి, యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ నుంచి కూడా వస్తాయి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ ఫైబర్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ గురించి తెలుసుకునే ఉంటారు, అంటే లైక్ 7th క్లాస్లో ఒక 6th క్లాస్లో మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో చూడండి, క్లాత్స్ మేడ్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్. వి వేర్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే మనం రకరకాలైన ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేస్తుంటాం. ఫ్యాబ్రిక్స్ అంటే ఏంటి? ఫైబర్స్ అనేవి కంబైన్ చేసి ఒక క్లాత్ లాగా డిజైన్ చేసి దాన్ని స్టిచ్ చేసే దాన్నే మనం ఫ్యాబ్రిక్ అంటాము. ఓకే, ఆర్ ఆల్ ఆఫ్ అవర్ క్లాత్స్ మేడ్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్? మనం వేర్ చేసే క్లాత్స్ అన్నీ కూడా న్యాచురల్ ఫైబర్స్ అయినా, న్యాచురల్ ఫైబర్స్ అయినా? నో, కాదు. యు మైట్ హ్యావ్ హెర్డ్ అబౌట్ ఫ్యాబ్రిక్స్ సచ్ యాజ్ పాలిస్టర్, నైలన్ అండ్ ఎక్రిలిక్ ఎట్సెట్రా. పాలిస్టర్, నైలన్ ఇవన్నీ మనకు తెలుసు కదా. పాలిస్టర్ అంటే ఏంటి? సిల్క్ అనేసి అంటూ ఉంటాం కదమ్మా, అంటే కాటన్ కానీ ఒక మెటీరియల్ అనమాట. నెక్స్ట్ నైలన్, నైలన్ తాళ్ళు ఉంటాయి కదా మనకి, ఏదైనా కట్టు తీగల అటువంటి అంటారు కదా, సో అటువంటి తాళ్ళు ఏదైనా బిగించడానికి గట్ట తాళ్ళు యూజ్ చేస్తాం కదా, సో దాన్ని నైలన్ అంటాం. అలాగే ఇంకా చెప్పాలి అంటే రెయిన్ కోట్స్ అన్ని కూడా నైలన్తో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ అక్రిలిక్ ఎట్సెట్రా, దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్. అంటే ఇప్పుడు చెప్పుకున్న మూడు థింగ్స్ ఉన్నాయి కదమ్మా, పాలిస్టర్, నైలన్ అండ్ అలాగే ఎక్రిలిక్. ఇవన్నీ ఏంటి? మూడు కూడా సింథటిక్ ఫైబర్స్. అర్థమైందా? ఈ మూడు ఫైబర్స్ని కూడా సింథటిక్ ఫైబర్స్ అని అంటాము. సింథటిక్ ఫైబర్స్ ఆర్ నాట్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్ ఆర్ యానిమల్ సోర్స్. ఈ సింథటిక్ ఫైబర్స్ అనేవి ప్లాంట్స్ నుంచి రావు, యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ నుంచి కూడా రావు. దే ఆర్ మేడ్ బై ద రా మెటీరియల్స్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం. అంటే పెట్రోలియం ప్యూరిఫై చేసినప్పుడు దాంట్లో రా మెటీరియల్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా, సో వాటి నుంచి తయారు చేసిన ఈ ఫైబర్స్ని సింథటిక్ ఫైబర్స్ అంటాము. వాటి నుంచి తయారు చేసే ఫ్యాబ్రిక్స్ ఏంటంట? పాలిస్టర్, నైలన్ అండ్ అలాగే అక్రిలిక్. సింథటిక్ ఫైబర్స్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఫ్యాబ్రిక్స్ బట్ ఆల్సో ఇన్ ప్రిపేరింగ్ మెనీ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్. అంటే ఈ సింథటిక్ ఫైబర్స్ని యూజ్ చేసి మనం కట్టుకునే క్లాత్స్ మాత్రమే కాదు, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అంటే ఇంట్లో ఉపయోగపడే చాలా రకాలైన వస్తువులని కూడా ఈ సింథటిక్ ఫైబర్స్ని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈ సింథటిక్ ఫైబర్? హ్యావ్ యూ సీన్ ఏ బేడ్ నెక్లెస్? అంటే ఎప్పుడైనా మీరు ఒక పూసల గొలుసు చూసారా? పూసల గొలుసు. Do you observe any pattern in arrangement of beads? Ante aa poosalni ela arrange chesara anedi meer eppudaina observe chesara? Can you describe the pattern? Ante vallu em chestaru? Okokka poosa okokka poosa inde kada, ilage kada untayi. Okke rakamaina konni poosalni teeskoni vaatlo oka danda laaga gucchutaru, ante kada. Next, paper clip tote oka chain laaga chestaru, telus kada? Ila ఈ పేపర్ క్లిప్స్ అన్నింటినీ కూడా
ఒకే ఒకే లైన్లో దాన్ని మనం అరేంజ్ చేస్తే ఏమవుతుందో అది కూడా ఈ బీడ్స్ చైన్ ఎలా అయితే తయారవుతుందో అలాగే పేపర్ క్లిప్ చైన్ కూడా మనం మేక్ చేయొచ్చు. అర్థమైందా? బీడ్స్ అండ్ పేపర్ క్లిప్ ప్యాటర్న్. టేక్ ఏ ఫ్యూ పేపర్ క్లిప్స్. పేపర్ క్లిప్స్ అంటే ఇవ్వమ్మా, వీటిని పేపర్ క్లిప్స్ అంటాం మనం. అండ్ జాయిన్ దమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే నేను ఇలా ఒక రెండు మాత్రం యాడ్ చేశాను, సో మీరు ఇలా ఇంకొంచెం యాడ్ చేయండి. అబ్జర్వ్ ద ప్యాటర్న్ ఆఫ్ క్లిప్స్. అలా యాడ్ చేసిన తర్వాత ఆ క్లిప్ యొక్క ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయండి. డూ యూ ఫైండ్ ఎనీ సిమిలారిటీ బిట్వీన్ ద ప్యాటర్న్ ఆఫ్ బీడ్స్ ఇన్ నెక్లెస్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ఇన్ ద చైన్. అవన్నీ కూడా ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి? అన్ని కూడా ఒక లైన్ అండ్ ఆర్డర్ లో సేమ్ సైజ్ లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. దాన్నే మనం అబ్జర్వ్ చేస్తాం. Each unit of paper clip or beads can be joined together to form a long chain like structure. అంటే ఒకదానికి మరొకటి జోడించడం వల్ల అది ఒక లాంగ్ చైన్ స్ట్రక్చర్ లాగా మనకి ఫామ్ అవుతుంది. Each bead is a separate unit, but when many such units are joined together, they form a new different structure. నార్మల్గా మనం కన్సిడర్ చేసినట్టయితే ఒక్కొక్క పూస వేరు వేరు రకంగానే ఉన్నాయి, అవును కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న మనకంటూ ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది, ఇలా వేరు రకరకాలుగా ఉంటాం మనం, అవునా? అలాగా మనం ఫ్రెండ్స్ ని వెతుకుంటాం కదా, అంటే మనలో ఉన్న కొన్ని సిమిలారిటీస్ వాళ్ళలో కూడా మనకు కనిపిస్తే ఏం చేస్తాం? మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో అలా మనం సింగిల్ గా ఉన్నప్పుడు మనం మాత్రమే ఉంటాం, అంటే ఇండివిజువాలిటీ ఉంటుంది. అలా కాకుండా మనలాంటి కొంతమందిని మనం కలిసినప్పుడు ఏమవుతుంది? మనకి దగ్గర ఒక ఫార్మ్ ఆఫ్ గ్యాంగ్ లాగా తయారవుతుంది, అవునా కదా? సో అలాంటప్పుడు ఇండివిజువల్గా కన్సిడర్ చేసినప్పుడు ఎవరికి వారే, కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది? అందరూ కలిసి ఉండాలి అన్న ఒక ఆనందంతో ఉంటారు కదా. సో అలా అనమాట, ఈ పేపర్ క్లిప్స్ కానీ బీడ్స్ కానీ ఇండివిజువల్గా సింగిల్గా కన్సిడర్ చేసినట్లయితే దానికి సెపరేట్గా ఉంటుంది, కాకపోతే అవన్నీ కలిపి ఏం ఫామ్ చేస్తున్నాయి? ఒక చైన్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సిమిలర్లీ సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ చైన్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఆర్ దెమ్సెల్వ్స్ ఫార్మ్డ్ బై జాయినింగ్ స్మాల్ యూనిట్స్ టుగెదర్. ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ సింథటిక్ ఫైబర్స్ అనేవి కూడా ఒకదానికొకటి జాయిన్ అవ్వడం వల్ల ఒక చైన్ లైక్ స్ట్రక్చర్లో అవి ఒక ఫ్యాబ్రిక్ని పొందుపరుస్తున్నాయి. ఈచ్ స్మాల్ యూనిట్ ఇన్ ద చైన్ ఈజ్ నౌన్ యాజ్ మోనోమర్. స్మాల్ యూనిట్స్ నే మనం ఏమంటామమ్మా, ఈచ్ స్మాల్ యూనిట్ ఇన్ ఎ చైన్ ఈజ్ మోనోమర్. అంటే ఈ చైన్ లో ఉన్న ఒక్కొక్క బీడ్ ని సెపరేట్ గా కన్సిడర్ చేస్తే దాన్ని మనం మోనోమర్ అంటాం. అలా కాకుండా ఇవన్నీ కలిపి ఉన్నప్పుడు కన్సిడర్ చేసాం అనుకోండి, దాన్ని పాలిమర్ అంటాం. మనం పాలిస్టర్, పాలిథీన్ బ్యాగ్స్ని కన్సిడర్ చేస్తుంటాం కదమ్మా. అంటే ఏంటి, అందులో ఒక సింగిల్ ఇథిలిన్ పార్టికల్ ఉంటుంది, అటువంటి కొన్ని ఇథిలిన్ పార్టికల్స్ అన్ని కంబైన్ అయ్యి ఒక క్యారీ బ్యాగ్ లాగా ఫామ్ అయ్యాయి అనుకోండి, దాన్ని పాలిథీన్ బ్యాగ్ అంటాం. అర్థమైందా? సో అలాగే ఇక్కడ ఇండివిజువాలిటీ ఉంటే మోనో, మోనో మీన్స్ సింగిల్, అర్థమైందా? పాలి మీన్స్ మెనీ, మోనో మీన్స్ సింగిల్, పాలి మీన్స్ మెనీ. అది మోనోమర్స్ అవ్వచ్చు, లేదంటే పాలిమర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు, మెనీ. అర్థమైందా? ఒకే రకమైన స్ట్రక్చర్స్ కొన్ని కలిపి ఉండే దాంట్ని పాలిమర్స్ అంటాము, అలా కాకుండా సింగిల్ ఉండే దాన్ని మోనోమర్ అంటాము. నెక్స్ట్, మెనీ స్మాల్ ఐడెంటికల్ యూనిట్ మోనోమర్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ కాల్డ్ పాలిమర్. సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ పాలిమర్స్. సింథటిక్ ఫైబర్స్ అన్నీ కూడా ఈ పాలిమర్స్ వల్లనే ఫౌండ్ అవుతూ ఉంటాయి. అండ్ లైక్ నేచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ పెట్రోలియం బేస్డ్ కెమికల్ ఆర్ పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేరియస్ కెమికల్ ప్రాసెస్ టు ఆబ్టైన్ సింథటిక్ ఫైబర్స్. డ్యూ టు దిస్ దే ఆర్ కాల్డ్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సో ఏమర్థమైంది మీకు? పెట్రోలియం నుంచి వచ్చిన రా మెటీరియల్స్ నుంచి తయారు చేస్తారు అని చెప్పాను కదా, అవన్నీ ఎలా వస్తాయి? మనం పెట్రోల్ ఆబ్టైన్ చేయాలంటే చాలా రకాలైన కెమికల్ ప్రాసెస్ని చేయాల్సి ఉంటుంది. అటువంటి
కెమికల్ ప్రాసెస్ లో ఈ పెట్రోలియం అనేది పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ వచ్చిన రిలీజ్ అయిన పార్టికల్స్ నుంచి ఈ ఫైబర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందువల్లే మనం బిట్లీ సింథటిక్ ఫైబర్స్ అంటాము, అలాగే ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటాం. అంటే వాటిలంతా అవి రాలేదు, ఏం చేస్తాం మనం తీసుకొని వాటి కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిపి వాటి నుంచి ఫైబర్స్ ని ఆప్టైన్ చేసి వాటిని పాలిమర్స్ కింద కలిపి వాటి యొక్క ఫ్యాబ్రిక్ కింద మ్యానుఫ్యాక్చర్ చేసాం. అర్థమైందా? నెక్స్ట్, హౌ డు యు ఫైండ్ వెదర్ ఏ ఫ్యాబ్రిక్ ఈజ్ సింథటిక్ ఆర్ నాట్? అంటే మీ దగ్గర చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదమ్మా, అంటే మీరు కట్టుకునే బట్టలు కానీ ఏదైనా అవ్వచ్చు, సో అటువంటివి చాలానే ఉంటాయి కదా, అటువంటివి సింథటిక్గా కాదా అనేది మీరు ఎలా చెప్పగలరు? ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు చూడండి, మీరు యూజ్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, వాటిలో చిన్న పీస్ని కలెక్ట్ చేయండి, దాన్ని బర్న్ చేయండి, అంతేగాని మొత్తం క్లాత్ తీసుకెళ్ళి తగలబెట్టేద్దామా? జాగ్రత్తగా వినండి, చిన్న పీస్ మాత్రమే మీరు ఏదైతే కన్సిడర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో అది సింథటిక్గా కాదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే కనుక చిన్న పీస్ మాత్రం తీసుకొని దాన్ని లైట్గా ఫైర్ అంటించండి. అంటించినప్పుడు అది కరిగిపోయింది అనుకోండి, అది సింథటిక్ ఫైబర్ అవుతుంది. అర్థమైందా? సింథటిక్ ఫైబర్ అంటే కరిగిపోతుంది. చూడండి, టేక్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ పుల్ అవుట్ ఏ థ్రెడ్, అందులోంచి ఒక థ్రెడ్ తీయండి. అన్రావెల్ దిస్ థ్రెడ్, అంటే దాని యొక్క ఎర్నింగ్ ఉంటుంది కదా, అంటే దాన్ని అల్లేసినట్టు ఉంటుంది కదా, సో దాన్ని మొత్తం ఇలా విడదీసేయండి. హౌ లాంగ్ ఈజ్ ద ఫైబర్, ఆ ఫైబర్ అనేది ఎంత పొడుగొచ్చిందో చూడండి. ఈజ్ ఇట్ లస్ట్రస్ ఆర్ నాట్, అది మెరుస్తుందా లేదా. డూ ది లస్ట్రస్ మీన్స్ మెరవడం, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, లస్ట్రస్ మీన్స్ మెరుపు, షైనింగ్. డూ దీస్ క్యారెక్టరిస్టిక్స్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఏ ఫైబర్, అంటే మనం ఎలా చేయడం వల్ల మనం ఆ ఫైబర్ ఏంటి అనేది ఫైండ్అవుట్ చేయడంలో మనకి యూస్ అవుతుంది. యు కాంట్ ఐడెంటిఫై ద ఫైబర్స్ బై సింపుల్ విజువల్ ఇన్స్పెక్షన్ అలోన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ బ్రాండ్ లేబుల్. మనం నార్మల్గా అయితే కనుక అది ఏ ఫైబర్ అనేది దాని యొక్క బ్రాండ్ లేబుల్ అనేది లేకపోతే కనుక మనం ఐడెంటిఫై చేయలేము. దెన్ హౌ టు ఐడెంటిఫై దెమ్, లెట్ అస్ సీ. ఐడెంటిఫై ద ఫైబర్స్, ఐడెంటిఫైయింగ్ ఫైబర్స్ బర్నింగ్ టెస్ట్, నేను మీకు ఇందాక చెప్పిన టెస్ట్ బర్నింగ్ టెస్ట్ అదే ఇది. Identifying fibers, burning test. You can do a fiber burning test. Unravel several wrap and weft yarns. Using tweezers, hold the yarn to the edge of your flame. Observe the changes. అంటే ఏం చేయమన్నారు, మీరు ఒక ఫైర్ని తీసుకోండి, అలాగే దానికి హ్యాండ్లర్స్ ఉంటాయి కదమ్మా, కిచెన్లో హ్యాండ్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో మీరు కొన్ని ఎర్న్స్ని, అంటే అందులో ఉన్న ఈ ఫైబర్స్ అన్నీ ఒక దారాల్లాగా ఉంటాయి కదా, ఆ దారపోగులన్నీ కూడా మొత్తం అన్రావెల్ చేసేయండి. అంటే అవి పేలినట్టు ఉంటాయి కదా, ఆ వెలిలన్నీ తీసేసి అటువంటి కొన్ని తీసుకుని ఫ్లేమ్కి కొంచెం దగ్గరగా తీసుకెళ్ళండి. ఓకే, ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్, ద ఎర్న్ ఈజ్ వుల్ ఆర్ సిల్క్. మనం అలా పెట్టినప్పుడు అది కాలుతున్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ కనుక బర్నింగ్ హెయిర్ అంటే జుట్టు కాలుతున్న వాసన కనుక వస్తే అది అయితే నైలన్ అవుతుంది, లేదంటే సారీ వూల్ కానీ సిల్క్ కానీ అవుతుంది, వూల్ కానీ సిల్క్ కానీ అవుతుంది. ఎందుకు? వూల్ అనేది దేని నుంచి వస్తుంది, గొర్రె, గొర్రె నుంచి దాని పైన ఉండే జుట్టు ఉంటుంది కదమ్మా, దాన్ని తీసి దాంతో తయారు చేస్తారు. ఓకేనా, సిల్క్ కూడా యాజ్ యూజువల్గా హెయిర్ కాలిన స్మెల్ అనేది వస్తుంది మనకి, సిల్క్ క్లాత్స్ ఎక్కడైనా తగలబెట్టినప్పుడు కూడా సేమ్ స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ పేపర్, పేపర్ కానుతున్న వాసనలాగా వచ్చిందనుకోండి, పేపర్ దేని నుంచి తయారవుతుంది, చెట్టు నుంచి తయారవుతుంది అవునా. మరి మనకి చెట్ల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, ఏ ప్రొడక్ట్స్ వస్తాయి, కాటన్ వస్తుంది అవునా, పత్తి. సో ఇఫ్ ఇట్
smells like burning paper. అంటే పేపర్ కాలుతున్న వాసన. The yarn may be cotton or rayon. Sorry, rayon గురించి నేను అడగట్లేదు. Cotton or rayon. If the urn melts in a flame, ఒకవేళ అది ఫ్లేమ్ లో గనక మెల్ట్ అయిపోతే అంటే అందులోనే కరిగిపోతుంది. The synthetic fibers such as nylon and acrylic. If the yarn melts in a flame. Nylon or acrylic. ఈ రెండు ఫైబర్స్ కూడా ఏమవుతాయంటమ్మా కరిగిపోతూ ఉంటాయి. అర్థమైంది కదా? సో దీన్ని కేర్ఫుల్గా నోట్ చేసుకోండి, మీకు నెక్స్ట్ అసైన్మెంట్లో ఇది ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను, చూడండి. ప్లాంట్స్ నుంచి వచ్చే న్యాచురల్ ఫైబర్స్ ఏంటి, అలాగే యానిమల్స్ నుంచి వచ్చే న్యాచురల్ ఫైబర్స్ ఏంటి, అలాగే సింథటిక్ ఫైబర్స్ ఏంటి, ఈ మూడు రకాలని ఒక టేబుల్ కింద ప్రిపేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.